హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీతో మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V ఏదైతే ఉందో దాని లుక్లో ఇంచుమించుగా కనిపించి 160cc సిగ్మెంట్లో జబర్దస్త్ బండిగా ఉండేటటువంటి ఓ బండి ఏదైనా ఉంది అని అంటే అది అపాచీ అనమాట. సో నేను ఇది ఇక్కడ వేరే బైక్తో అయితే కంపేర్ చేసి అయితే చెప్పట్లేదు, దీని ఇండివిజువాలిటీ దీనికి అయితే ఉంటుందన్నమాట. ఈ బండిని ఓన్ చేసుకున్నటువంటి సంతోష్ గురించి అయితే ఆల్రెడీ మనం ఒక వీడియోలో ఈ బండి ఎంత కొన్నారు ఏంటి సంగతి ఇదంతా కూడా చూసాము. సో ఇప్పుడైతే 10,000 కిలోమీటర్లు తిరిగాడనమాట. ఆ 10,000 కిలోమీటర్లలో తన రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బండిలో ఉండేటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హాయ్ సంతు, ప్లీజ్ కమ్. సంతు నా స్టూడెంట్ అనమాట చిన్నప్పుడు. యాక్చువల్గా ఈ బండి తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అసలు? 10,000 కిలోమీటర్లు తిరిగావు కదా, తిరిగినా సరే నువ్వు రివ్యూ చేయండి అని చెప్పేసి అన్నావంటే దీని మీద నీకు ఎంతో మమకారం ఉందని. సో ఈ బండి మీద మమకారం పెంచుకో. అసలు ఈ బండి కొనడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ బైక్స్లోనే మనకి ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్లో అందరికీ కొంచెం స్పోర్ట్స్ బైక్ లాగా ఉండి నెక్స్ట్ ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉండే బైక్ కోసం చూసానమాట. ఆ టైంలో R15 అనేది ఫ్యామిలీ కంఫర్ట్ అయితే ఉండదు. సో ఆ టైంలో ఈ బైక్స్ నాకు తెలియదు, ఫస్ట్ నేను బైక్ అయినా అనుకోలేదు. నార్మల్గా చెక్ చేస్తుంటే ఈ బైక్ డిజైన్ నచ్చింది అనమాట, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్. సో ఈ డిజైన్ లుక్ చూసి ఒకసారి వెళ్ళి ఆ షోరూంలో ఉందా అని చెక్ చేసి అప్పుడు నచ్చింది, ఓకే మ్యాట్ బ్లాక్ ఇంకా బాగుంటుందని అప్పుడు ఈ బైక్ తీసుకున్నాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ బట్ అప్పటికి అన్ని బైక్స్ లాగే ఉంటుంది అనుకున్నాను, బట్ రైడింగ్ మిషింగ్ వచ్చేసరికి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నాకు రైడింగ్ లో. అసలు పికప్ కానీ ఏది కూడా ఇక్కడ మనకి ఈజీగా ఫస్ట్ గేర్ లోనే తేడేస్తుంది అనమాట. అంటే 160cc లో ఆల్మోస్ట్ నేను చూసిన బైక్స్ ఇది, అంటే ఇంకా R15 తో కంపేర్ చేయకపోతే మిగతా దీంట్లో అన్నిటి కంఫర్ట్ ఉంది ఫ్యామిలీకి. వాటికి R15 అనేది కంప్లీట్ ఇంకా స్పోర్ట్స్ ఉంటుంది, ఇది మనకి ఫ్యామిలీ దీంట్లో వచ్చి బెస్ట్ గా ఉందన్నమాట బైక్ అనేది. అందుకే ఇంకా నాకు ఈ బైక్ అనేది నచ్చింది అనమాట. ఎప్పటికీ వచ్చి బైక్ ఏం అంటారు, ఇంక ఇప్పుడు ఏం సర్వీసింగ్స్ తప్ప ఒక 4 సర్వీసింగ్ అంటే వాడు ఇచ్చిన సర్వీసింగ్ తప్ప ఇంకేం చేయలేదు. బండి మాత్రం నీట్ గా ఉంది, మొత్తానికి మెయింటెనెన్స్ ఫ్రీ బైక్ అంటాం, మెయింటెనెన్స్ ఫ్రీ బైక్. సో ఎన్ని సర్వీసింగ్లు ఇప్పటి వరకు ఇచ్చిన? 4 సర్వీసింగ్ చేశాను, 751, 3000, ఎగ్జాక్ట్ టైమింగ్స్ లో చేయించాం. సో ఇంజిన్ ఓవర్ హీట్ ఇష్యూస్ కానీ ఇటువంటివి ఏమైనా అనిపించలేదు? ఏమనిపించలేదు. సో నేను ఎందుకంటే అదే చెప్తుంటా, పికప్ స్టార్టింగ్ లో చాలా మంచి పికప్ బట్ 10,000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ఆ పికప్ లో చేంజ్ నాకు కొంచెం తేడా కనిపించింది, అంటే కొంచెం లాగ్ అనిపించింది. 10,000 అనిపించింది అయింది కాబట్టి కొంచెం లాగ్ వస్తుంది, మేబీ ఒకసారి ఎన్ఆర్ కార్పొరేట్ అంటిడేట్ తేడా తెలుసు. ఒకసారి వేసేద్దాం, వేసేస్తే ఆ కంబసన్ చాంబర్ ఉండే కార్బన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయి మళ్ళీ రిఫైన్డ్ ఇంజిన్ అయితే అయిపోద్ది మళ్ళీ. ఓకే, తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. నీలు గారు యాంటీడోట్ ఇచ్చారు, అది నా వెహికల్కి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంజన్ స్మూత్నెస్ కానీ బాగా స్మూత్ అయింది, వెనకాల సైలెన్సర్లో స్మోక్ కానీ తగ్గిపోయింది, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. యాంటీడోట్ వేయకముందు వెహికల్ 10 ఇస్తూ ఉండింది మైలేజ్. ఒక యాంటీడోట్ వేయకముందు ఏసీ వేసుకుంటే 1, 7, 8 ఇలా వస్తూ ఉండింది. ఇప్పుడు యాంటీడోట్ వేసిన తర్వాత ఏసీ వేసుకుంటే కూడా 10 వస్తూ ఉంది లీటర్కి. ఇంజన్ స్మూత్నెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పవర్ ల్యాగ్ కానీ ఎక్కడ కానీ ఏ విధమైన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఈ 10,000 కిలోమీటర్స్లో నువ్వు ఎలాంటి టెరిటరీస్లో తిరిగావు అంటే ఎలాంటి రోడ్లలో తిరిగావు? ఆల్మోస్ట్ అరకు వెళ్ళింది బైక్, వైజాగ్ తిరిగాము, నెక్స్ట్ శ్రీకాకుళం ఆల్మోస్ట్ అరౌండ్ మొత్తం శ్రీకాకుళం మొత్తం తిరిగింది. ఆల్మోస్ట్ రోడ్స్ అన్ని ఇంకా ఏమంటే వరస్ట్ రోడ్స్లో, గ్రావెల్ రోడ్స్, ఎవ్రీ ప్రతి రోడ్లో తిరిగింది ఆల్మోస్ట్. మీ నాన్నగారు పెద్ద పెద్ద లగేజ్లు వేసుకొని తిరగడం నేను చూశాను మొన్న. నాన్నగారు ఫస్ట్ ఈ బైక్ వద్దు అసలు బాగోదు ఏమో పల్సర్ తీసుకుందాం అన్నారు, అప్పటి నుంచి నాన్న ఈ బైక్ తప్ప నాకు ఈ బైక్ దొరకట్లేదు, ప్రతిసారి నాన్న తీసుకెళ్ళిపోతున్నారు ఈ బైక్ ఫస్ట్ వద్దు అనుకున్నారు. అంతే చాలా సింపుల్గా అంటే ఫస్ట్ ఒకటి మనం తిప్పినప్పుడే కాస్త వెయిట్ అనిపిస్తుంది, ఒకసారి రైడింగ్ పొజిషన్కి వెళ్ళేసరికి ఈ బైక్ అసలు మన చేతులు ఉందనే ఫీలింగ్ కూడా ఉండదు మనకి. చాలా బాగుంది, చాలా స్మూత్, అసలు మన బండి అనేది వెయిట్ అసలు ఇంకేం ఉండదు అనమాట. వైబ్రేషన్ కానీ 90-100 వెళ్ళినా సరే ఏదో వెళ్తుంది అన్నట్టు ఫీల్ తప్ప మనకి మొహంకి కొంచెం గాలి వస్తుంది కదా, అది తప్ప ఇంకేం అసలు ఏం తెలియట్లేదు బండిలో తేడా. ఓకే, బ్రేకింగ్ అనేది ఎఫిషియన్సీ ఎక్సలెంట్ ఉంది, బ్రేకింగ్ ఎక్సలెంట్ ఉంది అంట. నేను అసలు ఎంత ట్రాఫిక్ లో కూడా చాలా బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎక్సలెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఓవరాల్ గా ఫ్రంట్ లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా అనిపిస్తుంది? లైటింగ్ విషయం అయితే సూపర్, నాకైతే నైట్ టైం లైటింగ్ ఎక్సలెంట్ ఉందా? అసలు ఆల్మోస్ట్ మనకి వైడ్ యాంగిల్ లో కవర్ చేస్తుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఓకే, అంటే దీనికి ఎక్స్ట్రా ఎల్ఈడి లవి వేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ ఎలా ఉంది? గోతుల్లో దిగేటప్పుడు టక్ టక్ అని గుద్దే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, సో ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ నేను చెప్పాలంటే వెనక కూర్చునే వాళ్ళకి ఇంకా కంఫర్ట్ అనిపిస్తుంది. నాకైతే నేను బైక్ వెనక కూర్చున్నప్పుడు నేను కావాలని చెప్పి గోతులు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ నేను అసలు మన ఇండియన్ రోడ్స్ గోతుల్లో ఏ ఎక్కడ కూడా నేను తగ్గలేదు అనమాట. అంటే ట్రై చేశాను అనమాట, మళ్ళీ ఏ గోతులు కూడా నాకు
బండిలో గుద్దు పడేసిన ఫీలింగ్ రాలేదు. ఫ్రంట్ ఈ కోన్ సెట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? టక్ టక్ సౌండ్ ఇటువంటిది ఏమీ అనిపించలేదు. బట్ ఫ్రంట్ మనం కూర్చున్నప్పుడు కొంచెం మనకి తగులుతుంటది కదా, అది మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. తప్ప వెనక్కి కూర్చున్నప్పుడు అయితే అంటే మనకి ఆల్మోస్ట్ ఈ సస్పెన్స్ అనేది ఏం తేడా అసలు తిరగట్లేదు. ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ తీసుకున్నట్టు సింగిల్ ఛానల్ ఏబిఎస్ కదా, సో ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగుందా, బ్యాక్ సైడ్ ఎఫిషియన్సీ బాగుందని? అయితే మోస్ట్లీ అయితే నేను సపరేట్గా ఏం చెక్ చేయలేదు, బట్ మోస్ట్లీ అయితే బ్రేకింగ్ అనేది నేను ఐ మీన్ బ్యాక్ బ్రేక్ పట్టి ఒక 50 అలా వచ్చేసరికి నేను ఫ్రంట్ బ్రేక్ నేస్తాను అనమాట. సడన్గా ఇప్పుడు వేసే అవకాశం ఐ మీన్ అంత ఇదే అంతవరకు ఏం రాలేదు, బట్ మోస్ట్లీ అలానే చేశాను. బట్ బ్రేకింగ్ అనేది మాత్రం ఫ్రంట్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే అంటే 90-100 స్పీడ్లో దీని బ్రేకింగ్ ఎలా అనిపిస్తుంది? 90-100 స్పీడ్లో రోడ్ అనేది కొంచెం ఏమంటుంది, కొంచెం మట్టి అలా ఉన్నప్పుడు వెనక వీల్ అనేది జారింది. బట్ నేను ఎన్నిసార్లు జారిన సార్ అంటే ఫస్ట్ నాకు భయం వేసింది సెగ్మెంట్ లో మట్టి రోడ్ లో గ్రావెల్ రోడ్ లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు యమహాలో అక్కడెక్కడ బైబ్రీ బ్రేకింగ్ ఉన్నంత ఎఫిషియన్సీ అయితే దీనికి ఉండదు. భయం వేసింది బట్ ఒక్కసారి కూడా పర్లేదు, ఆ ధైర్యం ఉండడం వల్ల ఇంకా బ్రేక్ చేసి పడిపోం కానీ ఆ భయం కొంచెం ఉందన్నమాట. అక్కడ కొంచెం సైడ్ స్కిడ్ అవుతుంది, బట్ బ్రేక్స్ అయితే మాత్రం మనం పడిపోం కానీ అంత వేగంగా ఆగే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, ఇంజిన్ ఓవర్ హీట్ ఇష్యూస్ ఇటువంటివి ఇంజిన్ హీట్ అయితే నాకైతే అనిపించలేదు. అండి నెక్స్ట్ ప్యానల్ సౌండ్స్ ఇటువంటి సౌండ్ అనేది అసలు ఏం లేదు. 90-100 కాదు, అసలు నేను ఎంత స్పీడ్ కొట్టినా 130-140 హైయెస్ట్ స్పీడ్ 140 వెళ్ళింది అనుకుంటా, అందులో కూడా అసలు ఏం అనిపించలేదు నాకు. ఓకే, దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ బ్లూటూత్ నావిగేషన్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, హార్ట్ సంగతి కదా, బ్లూటూత్ అనేది అంత పర్ఫెక్ట్ గా అయితే లేదు. వర్క్ వర్త్ అయితే వర్త్ అయితే కాదు, ఐ థింక్ 150 ఐ మీన్ అప్పుడు ఆ ప్రైస్ లో అయితే బ్లూటూత్ కన్సిడరబుల్ ఏం కాదు. అంటే మనం ఏం దానికి ఏం పెద్ద కాస్ట్ అయితే పెట్టలేదు అనుకుంటున్నాం, బట్ అది లేదు అంత అయితే ఎఫిషియన్సీ అయితే నేను వాడట్లేదు. ఓ, రైడింగ్ మోడ్స్ అని ఉన్నాయి కదా, సో రైడింగ్ మోడ్స్ లో నీకు తేడా ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు మన అర్బన్ మోడ్, రైన్ మోడ్, ఇంకోటి స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ లో కంప్లీట్ చేంజ్ కనిపిస్తుంది అన్నమాట, పికప్ గానీ ఒక అంటే ఆ స్పీడ్ గానీ అన్ని చాలా చేంజ్ కనిపిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో పవర్ లో మీకు చాలా వేరియేషన్ కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది. ఒకసారి ఏదో మనకి ఒక సడన్ గ్యాప్ అనిపిస్తుంది స్పోర్ట్స్ మోడ్ లో. రైన్ మోడ్ లో కూడా తీసాను ఆల్రెడీ, రైన్స్ లో అంటే అది అర్బన్ మోడ్ లో. రైన్ మోడ్ లో అయితే రిజార్డ్ ఉంటది అన్నమాట బండి, బండి ఒకేసారి దూసుకెళ్ళిపోవడం ఇలా అనిపించింది. అది రైన్ మోడ్ లో అది కొంచెం సేఫ్టీ అనిపించింది, నేను అప్పుడు ఫుల్ వర్షం అనమాట ఆ రోజు, ఇంకా ఫుల్ బండి. ఇంకా ఇంకే ఈ బైక్ తప్ప ఇంకా అన్ని బైక్లు సైడ్ అంటే సైడ్ ఆపేశారు ఆ గాలికి, అక్కడ కూడా ముగ్గురు వెళ్ళాం హ్యాపీగా రిసార్ట్ గా కంఫర్ట్ గా ముగ్గురు వెళ్ళాం. అదే అంటున్నాను, ముగ్గురు సైడ్ ఇంకా ఆపలేదు, అందరూ ఆపేశారు, ఇంకా గాలి అంత లెవెల్లో ఉంది, అయినప్పటికీ తట్టుకుంది అనమాట. ఓకే, ఈ 10,000 కిలోమీటర్లో నీకు ఒక మాన్సూన్ వచ్చింది, వింటర్ వచ్చింది, సమ్మర్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా, సో మార్నింగ్ స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఇటువంటి స్టార్టింగ్ ట్రబుల్ ఏం రాలేదు. ఓకే, సర్వీసింగ్ కి ఎంత అయింది ఒక్కొక్క సర్వీసింగ్? సర్వీసింగ్ కి 900 ఎవ్రీ టైం 900 నెక్స్ట్ ఇక్కడ మనకి ఉంటది కదా ఎయిర్ లో, టైర్ లో ఎయిర్ అది మనం తగ్గినప్పుడు బండి చాలా ఏమంటది పికప్ చాలా తగ్గిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఎయిర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చాలా అందుకుంటుంది, అంటే ఎయిర్ మనం మెయింటైన్ చేయాలి, అది మాత్రం పక్క. మన ఎయిర్ ఎప్పటికప్పుడు టైర్ లో ఎప్పటికప్పుడు మాత్రం ఎయిర్ తగ్గుతుంది, బండి అనేది ఆ ఫీలింగ్ మనకి ఇప్పుడు వారించినటువంటి టైర్ లకు అయితే. సో చైన్స్ పాకెట్ కూడా నీకు ఇబ్బంది కలగలేదు? ఇప్పుడు చైన్స్ పాకెట్ చెప్పినట్టు కొంచెం ఆయిలింగ్ అనేది చేస్తున్నాను. 90 గేర్ ఆయిల్ యూస్ చేస్తున్నా, చైన్ స్ప్రే యూస్ చేస్తున్నా. 90 గేర్ ఆయిల్ యూస్ చేస్తున్నా కాబట్టి చైన్ అలా ఉందన్నమాట, లేదంటే చైన్ ఫెయిల్ అయిపోద్ది వేగం. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కంఫర్ట్ ఏ విధంగా ఉంది? మీ మదర్కి గట్టి తీసుకుని వెళ్ళారు అమ్మాయితే దీంతో అయితే నేను రెడీ చేస్తే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది అదే అంటది అమ్మ ఈ బైక్. ఇప్పుడు ఓవరాల్ గా మన నీలు ఆర్ట్స్ ఛానల్ సబ్స్క్రైబర్లు అడిగేది ఏంటంటే మైలేజ్, సో మైలేజ్ అనేది ఎంత వస్తుంది? నువ్వు ఆల్రెడీ 10,000 కిలోమీటర్ తిరిగా కాబట్టి టెస్ట్ చేస్తే ఉంటావు. అప్పుడు టెస్ట్ చేసింది అంటే లైక్ ఒక 5,000 వరకు టెస్ట్ చేశాను, తర్వాత నుంచి టెస్ట్ చేయలేదు. అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ట్రై చేశాను, అంటే వైజాగ్ వెళ్ళాను కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు రేట్ ఒకసారి వచ్చేటప్పుడు ఫుల్ ఇంకా చెప్పాను 130-140 స్పీడ్లో వెళ్ళాను, రిటర్న్ వచ్చేటప్పుడు 70-80 స్పీడ్లో అంత మించి అసలు పెంచలేదు. అలా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 50 వచ్చింది రిటర్న్ లో వచ్చేటప్పుడు, రిటర్న్ వెళ్ళినప్పుడు 35 అంత వచ్చింది. అంతే అర్బన్ మోడ్ లో మనకి అంటే నార్మల్ గా మన ఊర్లో తిరుగుతున్నప్పుడు 40-42 ఒకటేనండి. సో వన్స్ అపాచీ ఏంటంటే, అపాచీ గురించి నేను మీకు ఇది చెప్పాలన్నమాట, 6,000 RPM ఎప్పుడైతే మనం క్రాస్ చేసేస్తామో సెకండ్ వాల్వ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో 4 వాల్వ్ ఇంజిన్ అనమాట, ఇది వేరబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ అంటారనమాట. కొన్ని క్లెయిమ్ చేసుకున్నాయి కొన్ని కంపెనీలు వేరబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీని, కొన్ని క్లెయిమ్ చేసుకున్నాయి, కొన్ని అయితే చెప్పలేదు. కానీ నేను మీకు చెప్తున్నాను, 6,000 RPM ఎప్పుడైతే మన బండి క్రాస్ అవుద్దో సెకండ్ వాల్వ్ యాక్టివేట్ అయిపోయి సో
డబుల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే అయిపోద్ది అనమాట. కాబట్టి మనకి 35 ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. 6000 ఆర్పిఎం దాటిపోయిన తర్వాత మనకు అప్ టు 80 స్పీడ్ వచ్చేటంత వరకు కూడా 6000 ఆర్పిఎం దగ్గర కొట్టుకుంటుంది. 74 నుంచి 80 స్పీడ్ ఏదైతే ఉంటుందో అది 6000 ఆర్పిఎం కొంచెం ముందు వరకు ఉంటుంది, 5900 ఈ ఆర్పిఎంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే 70 స్పీడ్ మెయింటైన్ చేస్తాం 5500 ఆర్పిఎంలో మనకి 45-50 మైలేజ్ అయితే పక్కా ఇస్తుంది అనమాట ఈ బండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైనా మైలేజ్ రావాలంటే 6000 ఆర్పిఎం ఏ బండి కూడా దాటకండి, ఫోర్ వాల్వ్ ఇంజిన్ ఉన్నటువంటి బండికి. ఓకేనా? సో ఇది మైలేజ్ విషయంలో పక్కా అంటాం. సో నువ్వు కొన్నటువంటి డబ్బులకి వాల్యూ ఫర్ మనీ బైకా లేదంటే ఎందుకు కొన్నాననిపిస్తుంది? ఐ థింక్ 2 lakhs బైక్ కూడా నేను ఇదే ఫీల్ అవుతానేమో అనిపించింది. ఓకే, ఆ విషయంలో అయితే అంటే ఆల్మోస్ట్ నేను చెప్పా పికప్ లో బాగుంది, అన్నిట్లో బాగుంది, బ్రేకింగ్ ఎఫిషియన్సీ అంటే పర్లేదు. మనం ఇప్పుడు అంతా ప్రతిసారి మనం 130-140 వెళ్ళిపోయాం, ఆ స్పీడ్ లో వెళ్ళినా సరే కంట్రోల్ అవుతుంది బండి, ఆ ప్రాబ్లం ఏం లేదు. బండి అయితే నేను బ్రేకింగ్ లో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఒకసారి అంటే చాలా ఒకసారి వచ్చేసింది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సడన్ బ్రేక్స్ కూడా ఎగ్జాక్ట్ గా అలా పట్టేసి ఉండిపోయింది అనమాట ఒకసారి, అది కూడా బాగా వర్క్ అవుతుంది. హైవేలో లారీల పక్కన వెళ్ళినప్పుడు ఏమైనా విండ్ బ్లాస్ట్ కి ఏమైనా ఇబ్బంది పెడుతుందా? అంటే మన హెల్మెట్ కొంచెం అది కొంచెం లూజ్ వల్ల హెల్మెట్ ఒకటి మనం పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యి తీసుకుంటే 130 వెళ్ళినా సరే అనిపించదు అనిపించింది నాకు. ఓకే, అయితే మరి దీనికోసం ఇంత మరి స్పోర్ట్స్ బైక్ కొన్నావు కదా, దీనికోసం నేను హెల్మెట్ ఒకటి కొన్నావు నువ్వు, అది మా సబ్స్క్రైబర్ల కోసం చూపించవా? ఓకే, ఈ హెల్మెట్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇది ఎంత పడింది ఇది నీకు కాస్ట్? 2300 అయింది ఇది. సో దీంట్లో డ్యూయల్ వైజర్ ఉన్నట్టుంది, డ్యూయల్ వైజర్ ఉంది. సో రేసింగ్ హెల్మెట్, స్టీల్ బాడ్ స్టీల్, ఇక్కడ మనకి ఇయర్స్ కంఫర్ట్ చాలా బాగుంది. స్టీల్ బాడ్లో బ్యాంగ్ మోడల్. సో దీంట్లో డ్యూయల్ ప్యాడింగ్ అయితే లేదు, డబుల్ ప్యాడింగ్ లేదు, సింగిల్ ప్యాడింగే ఉంది. దీనికి అయితే హెల్మెట్ క్లీనర్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. దీని ప్యాడింగ్ గట్ రిమూవ్ చేసామంటే మళ్ళీ ఫిట్ అవ్వడం కొంచెం కష్టం అవుద్ది, కాబట్టి హెల్మెట్ క్లీనర్లు పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆన్లైన్లో ఉంటే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఈ హెల్మెట్ తాలూకుది. ఇది నీకు ఎలా ఉంది కంఫర్ట్? సో దీనికి డబుల్ ప్యాడింగ్ ఉంటే కొంచెం టైట్గా ఉన్నాను, కొంచెం అది కొంచెం లూజ్ లూజ్గా ఉన్నట్టు ఉంది అనమాట ఇది నీ ఫేస్కి. ఓకే, ఇది వాల్యూ ఫర్ మనీ బైక్ అంటాం. సో మొత్తానికి మన సబ్స్క్రైబర్కి నువ్వు చెప్పేది ఏంటి, 160cc సెగ్మెంట్లో అపాచీ కొనుక్కోవాలనుకునే వారికి నువ్వు చెప్పే సలహా ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ బైక్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి విత్ ఇన్ ప్రైస్ రేంజ్లో ఇదైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. 1,55,000 కొన్నాను, 50 కొన్నాను, ఇప్పుడు 5000 పెరిగినట్టు ఉంది. సో ఇది బెస్ట్ బైక్, నాకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం వస్తున్నట్టు అనిపించలేదు. ప్లస్ లుక్స్ వైజ్గా అన్ని విధాలుగా అందరికీ, ఐ మీన్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూస్తారు కదా నచ్చింది బైక్, వాళ్ళు రైడ్ చేశారు వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది బైక్. అది యాక్చువల్గా ఎందుకు ఈ బైక్స్ ఎక్కువగా ఇక్కడ సేల్లో లేదంటే, ఫస్ట్ ఈ బైక్ కొనేటప్పుడే నాకు అపాచీ రీసేల్ లేదు, అపాచీ ఒకవేళ ప్రాబ్లం మైలేజ్ వేగంగా డ్రాప్ అయిపోతుంది, లేకపోతే అపాచీ అనేది కొన్ని అవైలబిలిటీ లేదు అని చెప్పి అలాంటి చెప్పడం వల్ల వెంటనే నేను నెలగా ఎవరైనా సరే వెంటనే డ్రాప్ అయిపోవడం చూస్తాను. అందుకోసం మేబీ ఈ బండి వర్త్ అనేది ఇంకెవరికి బయటకు తెలియలేదు అనిపించింది నాకైతే. సో 42,000-43,000 తిరిగినప్పుడు నేను 11,000 అప్పుడు ప్లగ్ ఓపెన్ చేశాను, 43,000 వరకు కూడా ప్లగ్ ఓపెన్ చేయలేదు. పోనీ ఎంత పోనీ యాంటీడోట్ వేసినా సరే ప్లగ్ అయితే క్లీన్ అవుతుంది కానీ పోలేదనమాట. సో స్పేర్ పార్ట్స్ అంత లాంగ్ లైఫ్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ అదే, ఇది కూడా మాక్సిమం చాలా ఇది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది కొన్ని కంపెనీ వెహికల్స్ లో. ఇది డ్యామేజ్ అయిపోయి లోపల క్లాంపులు ఇరిగిపోతాయి. నేను అంత పర్టికులర్ గా ఉండి నేనే ఒకసారి డ్రాప్ అయిపోతామా ఇది కొనొద్దా అన్న రేంజ్కి వెళ్ళిపోయాను. అంటే అంతే, దీని పార్ట్స్ కూడా బిల్ట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. అసలు పడిపోయింది అనుకోండి బండి, ట్యాంక్ చిన్న డ్యామేజ్ అవుతుంది అనమాట క్రాష్. బైక్ మొన్న కంప్లీట్ గా అదేంటంటే మనం చెయ్యేసిన జారిపోతాం అప్పుడు, అందరూ పడింది బండి చిన్నది కదా, నేను కావేమనుకున్నాను అది ఇది మొత్తం బండి రాసేసిన ఇది ఒక్కటే కాసేస్తుంది, ఇది ఒక్కటే కాస్తుంది, కనీసం చివరి దీనికి తగిలింది అదే మొత్తం. అంతే, అంత చిన్నది కాసింది కానీ నేను అదే అనుకున్నాను అది దీనికి గ్యాబ్రియల్ కొంచెం దగ్గర అయిపోద్ది అంతే చూసుకున్నాను నేను. ఇది ఏం టచ్ బట్ ఏం టచ్ అవ్వదు అసలు కూడా, ఏమవుదు అసలు. దీని యొక్క క్రాష్ గార్డ్ అయితే చిన్నది కదా, ఏం కాసదు అనుకుంటా కానీ బయట క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారుగా సంత యొక్క రివ్యూ. సో 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.